हेलो गाइस वेलकम टू माय चैनल रैंपेज बॉय तेलुगु ओके गाइस मनम ई रोजु ई वीडियोलो एंटंटे बोट टाइप सी A350 अने टाइप सी डेटा केबल नि अयिते मनम अनबॉक्स अयिते चेयबोतुन्नाम अन्नमाट मरि इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट अवर एपिसोड బాక్స్ అయితే ఇలా ప్యాక్ అయితే వచ్చింది అమెజాన్లో అయితే బుక్ చేశాను దీన్ని ఓకే దీన్ని అయితే మనం క్లియర్ చేద్దాం ఓకే గైస్ చూడొచ్చు మనకి ప్యాకేజ్లో ఒక ఓన్లీ బోర్డ్ బాక్స్ అయితే ఉంది అండ్ బిల్ ఉంది అంతే గైస్ మనం ఇక్కడ చూడొచ్చు మనకు యూఎస్బి టైప్ సి డేటా కేబుల్ అయితే కనిపిస్తుంది క్లియర్గా బాక్స్ మీద అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాశారు చూడండి గైస్ అది రెడ్ కలర్ అనమాట అండ్ ఇక్కడ కింద చూడండి 3 ఆంప్ సపోర్ట్ 480 MBPS వరకు డేటా స్పీడ్స్ అయితే ఉన్నాయి 1.5 మీటర్ లెంత్ అండ్ 2 ఇయర్స్ వారంటీ అని అయితే రాశారు అండ్ ఇట్ సైడ్ ఏం లేదు ఇట్ సైడ్ కూడా ఏం లేదు అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు బ్యాక్ సైడ్ మీకు టైప్ సి కేబుల్ వర్క్స్ విత్ అని ఏ డివైస్కి అయితే కంఫర్టబుల్లో అది అయితే చూపించారనమాట అండ్ మీరు కింద వాళ్ళ అడ్రస్ అయితే ఉంది అండ్ మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం మనకి చూడండి గైస్ బాక్స్లో ఒక యూఎస్బి కేబుల్ తప్ప ఏం లేనట్టుంది ఓకే యూఎస్బి కేబుల్ యూఎస్బి టైప్ సి కేబుల్ చూడొచ్చు ఇంకేమైనా ఉన్నాయా ఏం లేవు గైస్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంది మనకు అక్కడ 2 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అని అయితే రాశారు ఓకే ఆ కార్డు ఉంటేనే మనకి అంటే ఈ బాక్స్ ఉండాలి ఈ బాక్స్ ఉంటేనే మనకి వారంటీ అయితే అప్రూవ్ అవుతుంది అన్నమాట సో బాక్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి ఐ మీన్ పర్చేస్ చేసిన వాళ్ళు ఓకే గైస్ మనం చూడొచ్చు ఇక్కడ మన బోట్ కేబుల్ అయితే కేబుల్ చూడండి గైస్ ఎంత బల్కీగా ఉందో మొత్తం నైలాన్ థ్రెడ్డింగ్తో అయితే వచ్చిందనమాట బ్రేడెడ్ కేబుల్ అంటాం కదా అది ఇది ఓకే మీరు చూడొచ్చు ఎంత దాని థిక్నెస్ కూడా చాలా బాగుంది గైస్ ఇది నార్మల్గా మనకు బాక్స్లో ప్రొవైడ్ చేసే ఛార్జింగ్ కేబుల్స్ కంటే ఇది 100 టైమ్స్ బెటర్ అనమాట మీరు చూడొచ్చు ఎంత స్టాండర్డ్ ఉందో చూడండి గైస్ ఒకసారి కేబుల్ అయితే మీకు అక్కడ బోట్ అని దాని బ్రాండింగ్ అయితే దాని మీద రాశారనమాట అండ్ అక్కడ జాయింట్ పిన్ ఉంది కదా అదైతే హార్డ్ ప్లాస్టిక్ తోటి అయితే చేశారనమాట ఓకే అది మెటల్ అయితే కాదు అండ్ మన పిన్స్ అయితే మెటల్వే కాపర్ అయితే యూజ్ చేయలేదు వాళ్ళు ఓకే మనం ఈ కేబుల్ లెంత్ అయితే చూడొచ్చు గైస్ ఇది 1.5 మీటర్ వరకు అయితే ఉందన్నమాట గైస్ ఇప్పుడు మనం బోట్ డేటా కేబుల్ని అయితే టెస్ట్ అయితే చేస్తున్నాం అన్నమాట ముందు మనం ఎంఐ కేబుల్తో అయితే టెస్ట్ చేద్దాం చూడండి నా డివైస్లో అన్నీ అయితే ఆఫ్ చేశారు రేడియో సిగ్నల్స్ బ్లూటూత్ వైఫై అట్లాంటివన్నీ అండ్ ఇప్పుడు బ్యాటరీ సేవర్ కూడా ఆఫ్ చేస్తున్నా ఓకే ఇప్పుడైతే కనెక్ట్ చేద్దాం చూడండి గైస్ ఇప్పుడు ఆన్ చేస్తున్నా ఛార్జర్ అయితే కనెక్ట్ అయింది అండ్ ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వచ్చిందన్నమాట ఓకే ఇప్పుడు మనం యాప్ అయితే చెక్ చేద్దాం ఆంపేర్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను గైస్ చూడండి ఇక్కడ మనకి వోల్టేజ్ దగ్గర 3.872 అయితే చూపిస్తుంది అండ్ మెజరింగ్ అంట చూద్దాం ఒక్క నిమిషం 500 mA ఒక్క నిమిషం గైస్ మ్యాక్సిమం చూడొచ్చు 1200 mA అయితే వచ్చింది అండ్ వోల్టేజ్ చూసుకుంటే 3.97 వోల్ట్స్ అయితే వచ్చింది గైస్ మనం ఇప్పుడు టైప్ బోట్ని అయితే యూజ్ చేసి చూద్దాం మీరు ఇక్కడ ఎంఐది చూడొచ్చు గైస్ అండ్ చాలా థిన్గా అయితే ఉంటుంది అన్నమాట కేబుల్ కానీ బోట్ది చూడండి ఎంత బల్కీగా ఉందో సరే దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం గైస్ ఓకే కనెక్ట్ చేస్తున్నాను గైస్ కనెక్ట్ చేశాను అండ్ ఓకే చూడండి గైస్ మనకి ఇక్కడ ఇనిషియల్గా అయితే 3.766 ఏదో తీసుకుంది ఓకే లెట్ అస్ సీ మెజరింగ్ 3520 గైస్ చూడండి వోల్టేజ్ అయితే ఇంక్రీజ్ అయింది 4.011 అండ్ చూడండి గైస్ 1460 mA అంట సూపర్ గైస్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుంటా అంతవరకు టేక్ కేర్ గుడ్ బై అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్